పేరు వాసం శెట్టి గౌతమి. నా హస్బెండ్ నా మీద అలిగేషన్స్ చేసినవన్నీ ఫాల్స్ అని నేను నిరూపించుకోగలను. నేను ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాను, సో కేసు నడుస్తుంది. త్వరలోనే నిజ నిజాలు అనేవి మీకు తెలుస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాలు ఏంటో తెలుసుకుని రాయండి పేపర్స్లో, అర్థమైందా? మీ ఇష్టం వచ్చినట్టు అమ్మాయిని ఫేస్ అట్లా ఎలా ఇస్తారు? ఆలోచించరా? అందులో నిజాలు ఉన్నాయి. ఒక అబ్బాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, ఓకే, అందులో నిజం ముందు అబద్ధం ముందు ఫస్ట్ ఎంక్వైరీ చేయాలి కదా. నిజం అంటే ఆ రోజు నేను లేనండి, నేను ఆ రోజు నేను మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉన్నా. మీకు కావాలంటే ఇది చెక్ చేసుకోండి, నో ప్రాబ్లం. నేను తమ్ము కూడా ఇస్తా, ఈవినింగ్ అవుట్ ఉంటుంది, అక్కడ సీసీ కెమెరాస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆయన కంప్లైంట్ ఇచ్చింది ఏంటంటే 8:00కి నేను ఇంజరీ చేశానని చెప్పారు. నా దగ్గర ప్రూఫ్ ఉంది. అప్పటికి మేము నార్మల్ డిస్కషన్స్ మాత్రమే చేసాం, దాడి లాంటివి ఏమీ చేయలేదు. నేను జస్ట్ కీస్ మాత్రం తీసుకొచ్చా అంతే, అంతకు మించి నేను ఏం ఆర్గ్యూ చేయలే, ఏమీ చేయలే. మనీ ఇవ్వను అన్నారు ట్రావెలింగ్కి, సో నిన్ను వచ్చేసా. అదే అదంతా ఫేక్ అండి, అదంతా అబద్ధం, అదంతా ఆయన చేసుకున్నారు. అది 100% ఆయన చేసుకున్నది, 100% చెప్తున్నా. నేను అది చేయలేదు ఫర్ ష్యూర్గా. అది నేను చేశానంటే నిరూపించుకోమనండి. అంటే వాళ్ళ కొడుకును దూరం చేస్తున్నానని నేను అంటున్నారా? ఓకే, అది నేను ఉన్న ప్రూఫ్స్ నేను చెప్తాను, నేను చూపిస్తాను మీకు. తప్పకుండా నేను అన్ని ప్రూఫ్స్ ఇస్తాను, ఎందుకంటే నేను చాలాసార్లు మా హస్బెండ్కి చెప్పాను, ఎందుకు ఎన్ని దూరం పెడతారు కల్పరా మీ అమ్మ వాళ్ళతో, ఎందుకు నా మీద కోపం ఉంటే నన్ను దూరం పెట్టండి, నా బిడ్డను ఎందుకు దూరం పెడుతున్నారు, ఇవన్నీ నేను అడిగాను. ఆయన ఏమన్నారంటే వాళ్ళు కలవడానికి ఇష్టం లేదు అని అన్నారు. సో అది నా ఫాల్ట్ కాదు, అది వాళ్ళ ఫాల్ట్. ఇంకోటి ఏంటంటే నాకు తెలియకుండా మా బాబుని తీసుకెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చూపించారు. దాని దగ్గర నాది అదే మా బాబు అంటున్న అందుకే, మా బాబు అంటున్న అందుకే మా బాబుని నాకు తెలియకుండా చూపించారు వాళ్ళ అత్తగారికి, మా అత్తగారికి, మా మామవ గారికి. అర్థం కాలేదు. చూడొచ్చు అండి, ప్రాబ్లం లేదు. కానీ స్కూల్ టైమింగ్స్ లో తీసుకెళ్ళకూడదు కదా. నన్ను అంటారు నువ్వు స్కూల్ ఎందుకు పంపించట్లేదు, అది కరెక్టే అండి. నన్ను ఇప్పుడు నేను ఏమైనా సపోజ్ వాడికి హెల్త్ ఇష్యూ వచ్చి నేను మానిపించాను అనుకోండి, నువ్వు స్కూల్కి పంపించట్లేదు, 20,000 కట్టాను, 30,000 కట్టాను, ఎందుకు పంపించట్లేదు అంటారు హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు. అలాంటిది పని కట్టుకున్న పేరెంట్స్ తీసుకెళ్ళడానికి ఆ రోజు స్కూల్ మానిపించేసి తీసుకెళ్ళారు. అది కూడా నాకు ఎట్లా తెలిసిందంటే లంచ్ బ్యాగ్ ఇవ్వలేదని నాకు స్కూల్ నుంచి కాల్ వచ్చింది. నేను వెళ్ళిపోయా ఆ రోజు బస్కి వెళ్ళిపోయాను. సో నేను కాల్ వచ్చింది ఇట్లా, మా బాబు మీ బాబు లేడు, ఏమంటున్నారంటే లంచ్ బ్యాగ్ ఇవ్వలేదు, ఏంటి మేడం పెట్టలేదా అంటే, నేను పెట్టాను మేడం, మా హస్బెండ్ ఇచ్చానని నాకు చెప్పారు, నా దగ్గర చాట్ ప్రూఫ్ కూడా ఉంది. ఓకే, అవి నేను మీకు అందరికీ చూపిస్తాను, నేను తప్పకుండా ప్రూఫ్ ఉంది. ఏం జరిగింది? ఇంత సీన్ ఎందుకు క్రియేట్ చేశారు? ఆయనకి తెలియాలి, ఆయనకి తెలియాలి, నేను చేయలేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఆ ఇంజురీస్ నేను చేయలేదు. ఒకటి చెప్తా, అది నైఫ్ది కాకుండా మిగతా 3 ఉన్నాయి చూసారా, అదైతే జరిగింది. దాని రీజన్ ఏంటంటే నా మెడ పట్టుకున్నారు, మర్డర్ అటెంప్ట్ నామిట్ చేశారు ఆయన, దాని ప్రూఫ్ నేను ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్లో ఒక కాపీ ఇచ్చేస్తాను. సో వాళ్ళు నిజమో అబద్ధమో వాళ్ళు తెలుస్తారు. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చాను కాబట్టి మెడ పట్టుకుంటే నాకు ఏం ఆప్షన్ ఉంటుంది చెప్పండి? దూరం ఉంటారు మనిషి, ఆబ్వియస్గా ఏం చేస్తారు, డిఫెండ్ చేసుకోవాలి కదా. సో నేను డిఫెండ్ చేసుకున్నాను. ఆ డిఫెన్స్లో నా గాజులు ఉంటాయి కదా, ఆ గాజులు గీరికిన 2 బ్లడ్ అయింది. మీరు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు, మీకు ఐడియా ఉంటుంది అవి దెబ్బలు ఎలా తగులుతాయి అని. సో మీరు అనలైజ్ చేయండి, అర్థమైందా? నేను కొట్టినవా లేదంటే అవి గాజుల వల్ల జరిగినవా అని మీరు అనలైజ్ చేయండి. నేను టార్చర్ ఏం పెడుతున్నాను అని చెప్పమనండి. ఆయన ఏమంటున్నారంటే ఫైనాన్షియల్గా నేను చేస్తున్నాను అంటున్నారు. ఫైనాన్షియల్గా ఆయన నాకు సపోర్ట్ చేసింది ఎప్పుడు అంటే ఇక్కడికి వచ్చాక, హైదరాబాద్ వచ్చి ఆల్మోస్ట్ 2.5-3 ఇయర్స్ అవుతుంది. 21లో వచ్చాము అనుకున్నాక అంత ఐడియా లేదు, ఆ టైంలోనే వచ్చాము. అప్పుడు కూడా కొన్ని రోజులు మాకు ఇవ్వలేదు, 1 ఇయర్ పైనే మాకు ఇవ్వలేదు. ఫైనాన్షియల్గా సపోర్ట్ అనేది మాకు లేదు. నేనేం చేశాను, మా బాబుకి డ్రై ఫ్రూట్స్ కావాలన్నా ఏమన్నా కావాలన్నా అని మా పేరెంట్స్ కాల్ చేసేదాన్ని. అప్పుడు నేను జాబ్ లేదు, సో నేను సర్వైవ్ అవ్వాలి, మా హస్బెండ్ దగ్గర ఉండాలి, నేను సర్వైవ్ అవ్వాలి. సో నేను అలా చేశాను. అట్లా ఎట్లా నన్ను చాలా మెంటల్ ప్రెషర్ పెట్టారు, ఏంటంటే నువ్వు జాబ్ లేదు, నువ్వు మనీ సంపాదించట్లేదు, అది అని చెప్తే నేను ఒక ఆన్లైన్ వెబ్సైట్లో ఇట్లా మనీ ఈజీ మనీ అని వస్తుంది అని, సో అది నేను అప్రోచ్ అయితే అది నేను సైబర్ క్రైమ్లో కూడా రిపోర్ట్ చేశాను. నేను అది ఏమంటారు మోసపోయాను, నాకు ఇన్వెస్ట్ అప్పుడు ఇన్వెస్ట్ చేశారు, నేను అప్పుడు ఇన్వెస్ట్ చేశాను. అరేంజ్ మ్యారేజ్ అండి, అది ఇక్కడికి వచ్చాక
అది యాక్చువల్గా ఆయనకు చేసిన కంప్లైంట్స్ అని నేను చెయ్యాలి. ఆ రిటర్న్లో ఆయన చేశారు, నేను అన్ని ప్రూఫ్స్ అన్ని ఆధారాలతో సహా నేను ఎఫ్ఐఆర్ ఇచ్చేసాను. నేను టార్చర్ పెట్టడం వల్ల చేశాను అంటున్నారా? ఏమో మరి ప్రూవ్ చేయమనండి. మరి నేను ఆయన చేసినవన్నీ నేను చేశాను, నేను ఎఫ్ఐఆర్ కాపీస్ అన్నీ సబ్మిట్ చేశాను. నేను ఫైనాన్షియల్గా నేను ఆయన ఇబ్బంది పెడుతున్నా అంటున్నారా? అన్నీ అంతా ఎఫ్ఐఆర్ కాపీ వెళ్ళింది కదా, సో వాళ్ళు డిసైడ్ చేస్తారు.